ఏపీ అసెంబ్లీ నుంచి ఏకంగా 10 మంది సస్పెన్షన్ గురయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. ఒక రోజు సస్పెండ్ చేశారు స్పీకర్. సస్పెండ్ చేసిన సభలోనే టీడీపీ సభ్యులు ఇంకా ఉన్నారు. స్పీకర్ పోడియం ని చుట్టుముట్టి టీడీపీ సభ్యులు నిరసన తెలియజేస్తున్నారు. పేపర్లు చించి స్పీకర్ పై విసురుతున్నారు టీడీపీ సభ్యులు. ఇవాళ సభ ప్రారంభం నుంచి టీడీపీ ఎమ్మెల్యేల నిరసన కొనసాగుతోంది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బిల్లులు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ప్రాజెక్టులు, రైతు సమస్యలపై చర్చకు టీడీపీ పట్టుబడుతోంది. పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారంటూ ఆందోళన చేస్తున్నారు వీరంతా. ఏమైనా అధ్యక్ష, ఈరోజు ముఖ్యమైన బడ్జెట్ సెషన్ కాబట్టి ఈ విధంగా అంతరాయాలు కలిగితే ఇది ప్రజలకు మంచిది కాదు కాబట్టి అధ్యక్ష, అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 అధ్యక్ష, ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే ద 7th February 2024. బెందలం అశోక్, నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బుచ్చయ్య చౌదరి గారి అయితే నిజంగా చాలా నాకైతే బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎంత అధ్యక్ష ఏజ్డ్ పర్సను, ఎక్స్పీరియన్స్డ్ పర్సను, ఆ వయస్సుకు ఆయన ఎక్స్పీరియన్స్కు అక్కడ కూర్చొని మీ పక్క కూర్చొని అరుచుకుంటూ పేపర్లు పట్టుకొని నాకే బాధేస్తుంది అధ్యక్ష. పాప ఏదేమైనా కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, నిమ్మకాయల చిన్నరాజప్ప, ఈయనైతే అధ్యక్ష ఈయన యాక్చువల్గా ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మరు హోమ్ మినిస్టర్. ఆయన పరిస్థితి చూడండి అధ్యక్ష, ఇష్టం లేకుండా లాగుతారు పైకి ఆయన. దాని తర్వాత అధ్యక్ష ఘన వెంకటరెడ్డి, పాపం ఈయన కూడా యాక్చువల్ నిజం చెప్పారంటే పైకి రాబుద్ది కాదు అధ్యక్ష, కిందనే నిలబడుకుంటారు, పైనుంచి లాగుతారు అధ్యక్ష ఆయన కూడా. వెలగపూడి రామకృష్ణ బాబు, నిమ్మల రామానాయుడు, మంతన రామరాజు, ఏలూరి సాంబశివరావు, డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్ష, దే మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే అధ్యక్ష. టీడీపీ సభ్యులు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారంటున్నారు బుగ్గన. వాయిదా తీర్మానాల పేరుతో సభని అడ్డుకుంటున్నారని అంటున్నారు. టీవీలో కనిపించడానికి పేపర్లు చింపి స్పీకర్పై వేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు బుగ్గన. చాలా అన్రూలీ చీప్ మెథడ్స్ అండి. పక్క రాష్ట్రాల నుంచి చూసి నేర్చుకోవాలి అధ్యక్ష, ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అపోజిషన్, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది అపోజిషన్ అనేది. వీళ్ళ ఉద్దేశం అంతా కూడా కేవలము సభ జరగకుండా చేయాలి, తద్వారా వాళ్ళు తీసుకున్న ప్లకార్డ్స్ ద్వారా వాళ్ళు టెలికాస్ట్ ద్వారా పబ్లిక్ ఏదో సందేశం పంపారు, పబ్లిక్ అందరూ కూడా వాచ్ చేస్తున్నారు అధ్యక్ష. అసలు సభ ఉండేది ఎందుకు, సభ ఏ కారణం వల్ల జరుపుతున్నారు అనేది కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు అధ్యక్ష. అందులో కూడా అధ్యక్ష, అందులో కూడా వీళ్ళకి ఎట్లంటే కాపీ కొట్టడం అనేది వీళ్ళకి కాపీ రైట్ అధ్యక్ష, కాపీ కొట్టడం వల్ల కాపీ రైట్. బాయ్ బాయ్ ఎక్కడి నుంచి అధ్యక్ష వచ్చిండేది, ఇది బాయ్ బాయ్ బాబు నుంచి స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ బాబును కూడా కాపీనే. 6 వాళ్ళు ఏదో బయట ప్యాంప్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు అధ్యక్ష, అవి కూడా కాపీనే. పక్క రాష్ట్రం నుంచి 2 స్కీములు, ఆ రాష్ట్రం నుంచి 2 స్కీములు, ఈ రాష్ట్రం నుంచి 2 స్కీములు, కాపీ కాపీ కొట్టడం వల్ల కాపీ రైట్ అధ్యక్ష, వాళ్ళకి పేటెంట్ రైట్ ఇది. ఏపీ అసెంబ్లీ నుంచి ఏకంగా 10 మంది టీడీపీ సభ్యులు సస్పెన్షన్ గురయ్యారు. ఒక రోజు సస్పెండ్ చేశారు స్పీకర్. సస్పెండ్ చేసినా సరే బయటకు వెళ్లకుండా సభలోనే ఉన్నారు టీడీపీ సభ్యులు. ఏకంగా స్పీకర్ పోడియం ని చుట్టుముట్టి సభ్యులు నిరసన తెలియజేశారు. పేపర్లు చించారు, స్పీకర్ పై విసిరారు. ఇవాళ సభ ప్రారంభం నుంచి టీడీపీ ఎమ్మెల్యేల నిరసన కొనసాగుతూనేంది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టింది. ప్రాజెక్టులు, రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టింది టీడీపీ. పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్, విసిరేస్తున్న పేపర్ల విజువల్స్ మీరు టీవీ నేను స్క్రీన్ పై చూస్తున్నారు. సభా ప్రాంగణంలో, ఏకంగా సభ లోపల టీడీపీ సభ్యుల నిరసన కొనసాగింది. అయితే కేవలం టీవీలో కనిపించడానికి మాత్రమే ఇలా పేపర్లు చించి విసురుతున్నారంటూ బుగ్గన చెప్తున్నారు.